అగర్బత్తిని ముట్టించగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. అగర్బత్తి వాసనతో మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు అంటున్నారు రీసెర్చ్లు. సిగరెట్ పొగ కన్నా అగర్బత్తి పొగ మన శరీరానికి ఎంతో హాని చేస్తుందట. చైనాకు చెందిన ఓ రీసెర్చ్ సంస్థ అగర్బత్తీల మీద పరిశోధన చేసింది. అగర్బత్తీలను ముట్టించగానే అగర్బత్తీల నుంచి వచ్చే పొగలో నుండి వెలువడే అతి చిన్న పరిమాణంలో ఉండే అణువులు గాలిలో కలిసిపోతాయి. ఆ పొగ నుంచి వచ్చే అణువుల్లో విషపూరితమైన పరిమాణువులు ఉంటాయట. అవి మన శరీరంలోని ప్రతి కణం లోపలికి వెళ్తాయి. అవి మన శరీరానికి హాని చేస్తాయి. ఒక్కోసారి అవి క్యాన్సర్ కు దారితీస్తాయట. అగర్బత్తి ద్వారా వచ్చే పొగలో 3 రకాల విష పదార్థాలు ఉంటాయట. అవే క్యాన్సర్ కు దారితీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్ అనే 3 రకాల విష పదార్థాలు మన శరీరాన్ని రకరకాల వ్యాధులకు గురి చేస్తాయి. వీటి వల్ల క్యాన్సర్ కణాల అభివృద్ధి ప్రారంభం అవడంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ జన్యు పరిణామంలో వచ్చే మార్పులు డిఎన్ఏను కూడా మార్చేస్తాయి. దీంతో మన శరీరం రోగాలకు అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారి అగర్బత్తి పొగను పీల్చాక అది నేరుగా ఊపిరితిత్తులకు వెళ్తుంది. దీంతో వెంటనే ఊపిరితిత్తుల్లో మంటలాగా అనిపిస్తుంది. ఆ పొగలో ఉండే 64 రకాల విష పదార్థాలు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకు గురి చేస్తాయి. అగర్బత్తీల తయారీలో సువాసన కోసం ఉపయోగించే కృత్రిమమైన పరిమళాలు, ఇతర పదార్థాలు పొగ ద్వారా మన మానవ శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ కు కారణమవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.